ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో బాధితులను పరామర్శించిన జగన్ ఎవరు ఆందోళన చెందకొద్దని సీఎం భరోసా. రేపు ఏలూరుకు కేంద్ర బృందం, వ్యాధిపై విచారణ సాయంత్రానికి నివేదిక. నష్టపోయిన రైతులందరినీ ఆదుకుంటాం, డిసెంబర్15 కల్లా నష్టపరిహారం ఇస్తామన్న మంత్రి ఆదిమూలపు సురేష్. అప్పులపై ఉన్న శ్రద్ధ ప్రజారోగ్యంపై లేదు, ఏలూరు ఘటనకు ప్రభుత్వానిదే బాధ్యతన్న చంద్రబాబు. హైదరాబాద్లో దీక్ష చేపట్టిన పవన్ కళ్యాణ్ ఎకరాకు 35,000 నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్. నువ్వెంత నీ బతుకెంత, శ్రీకాళహస్తి ఎమ్మెల్యేపై అనిత ఆగ్రహం. రైతుల తరపున పోరాటం చేయాలి, లేకపోతే జగన్ చంద్రబాబులు దేశద్రోహులుగా మిగిలిపోతారన్న సిపిఐ రామకృష్ణ. రేపటి బంద్పై తటస్థంగా టీడీపీ, రైతుల డిమాండ్లకు మద్దతిస్తామన్న చంద్రబాబు. రాజేంద్ర ప్రసాద్ను కలిసిన సోము వీర్రాజు మర్యాదపూర్వకమేనంటున్న నట కిరీటి. దుర్గమ్మ ఆలయంలో గుడికో గోమాత కార్యక్రమం, గోవును పూజిస్తే తల్లిని పూజించినట్లేనని చెప్పిన వైవై సుబ్బారెడ్డి. రైతు భవన్లో సీఎం కేసీఆర్ సమీక్ష, వెంటనే రైతు బంధు 2వ విడత నిధులు విడుదల. కేసీఆర్ కాంగ్రెస్ కు స్లో పాయిజన్ ఎక్కించారు, టీఆర్ఎస్ కు బీజేపీ మాత్రమే ప్రత్యామ్నాయమన్న విజయశాంతి. కేసీఆర్ అవినీతి చిట్టా అంతా మా చేతిలో ఉంది, సీఎం అక్రమాస్తులపై కోర్టులను ఆశ్రయిస్తామన్న బండి సంజయ్. టెక్నాలజీని అన్ని పట్టణాలకు విస్తరిస్తున్నాం, ఖమ్మంలో ఐటీ పార్కును ప్రారంభించిన మంత్రి కేటీఆర్. స్వస్తిక్తో పాటు ఇతర ముద్ర ఉన్న ఓట్లు లెక్కించాలి, నేరెడ్మిట్ ఫలితంపై తెలంగాణ హైకోర్టు తీర్పు. తెలంగాణ సీఎం క్యాంప్ ఆఫీస్ వద్ద తీవ్ర ఉద్రిక్తత, ఒకవైపు వరద బాధితులు, మరోవైపు మహిళా పీఈటీల నిరసన. విద్యుత్ ఉద్యోగుల విభజనపై సుప్రీం కీలక తీర్పు, ధర్మాధికారి నివేదిక అమలు చేయాల్సిందేనని తెలంగాణకు ఆదేశం. పీసీసీ రేసులో నేను ఉన్నా, కాంగ్రెస్ ను బలోపేతం చేసే మెడిసిన్ తన దగ్గరుందన్న జగ్గారెడ్డి. నూతన వ్యవసాయ చట్టాలు రైతుల పాలిట గుదిబండ, కార్పొరేట్ శక్తులకు మేలు చేకూర్చేందుకే మోడీ ప్రయత్నమన్న హరీష్ రావు. అంబానీ అదానీ చట్టాన్ని రద్దు చేయాలి, మార్పులకు అంగీకరించేది లేదని చెప్పిన రాహుల్. అన్నదాతలకు మద్దతుగా రేపు భారత్ బంద్, నిరసనకు మద్దతు ప్రకటించిన పలు పార్టీలు. రైతులంటే ఆహారాన్ని అందించే సైనికులు, అన్నదాతల నిరసనలకు బీటౌన్ సెలబ్రిటీల మద్దతు. రైతులకు మద్దతుగా బ్రిటన్లో భారతీయుల నిరసన, సెంట్రల్ లండన్లో ర్యాలీ నిర్వహించిన సిక్కులు. ఢిల్లీలో ఉగ్ర కలకలం, ఎన్కౌంటర్ అనంతరం 5 అరెస్ట్, పేలుడు పదార్థాలు స్వాధీనం. మరికొన్ని వారాల్లో భారత్లో కరోనా టీకా, పంపిణీకి సిద్ధంగా ఉన్న ఎయిర్ ఫోర్స్. భారత్లో కోవిడ్ను వదలని లంచావతారులు, కేంద్రానికి 40,000కు పైగా ఫిర్యాదులు. సరిహద్దుల్లో ముందుకొస్తున్న డ్రాగన్, నూతన గ్రామాలు ఏర్పాటు చేసుకుంటున్న చైనా.
కొనుగోళ్ల జోరు, లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు. బిజినెస్ మ్యాన్ తో సింగర్ సునీత నిశ్చితార్థం, కుటుంబ సభ్యుల మధ్య సింపుల్ గా వేడుక. ఉదయపూర్ ప్యాలెస్ కు చేరుకున్న మెగా అల్లు ఫ్యామిలీలు, నిశ్చితార్థం చీరలో మెరిసిపోయిన నిహారిక. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.